ఇంత ఫ్రెష్ ఎయిర్ మన సిటీలో ఎప్పుడు ఉండాలరా? మూన్ లైట్ లో గడ్డలో పడుకుంటే సో కూల్ రా. అదే మన సిటీలో అనుకో, పొద్దున్నే సాయంత్రం దాకా ట్రాఫిక్ గొడవే. పోనీ తలుపులేసుకుని పడుకుందాం అంటే దోమలు కొడతాయి, దుప్పటి కప్పుకుందాం అంటే చోట బోస్తాయి, ఫ్యాన్ వేసుకుందాం అంటే పవర్ కట్. ఇక్కడ చూడండి రా, కళ్ళు మూసుకుంటే చాలా నిద్ర వచ్చేస్తుంది. ఆహా, ఏం రో, ఇదంతా పల్లెటూరు మీద లవ్వా లేకపోతే ఆ పొరి మీద ఎఫెక్టారా బాయ్? ఏం సారు, పల్లెటూరు గురించి అంతగానో మాట్లాడుతుంది, ఇప్పుడు సపడియావు. సిటీయే కాదు, విలేజెస్ కూడా పార్ట్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడే తెలుసుకున్నా. ఏంట్రా ఇది, ఏసీ రూమ్ లో కూర్చొని హాయిగా ఛానల్ చూస్తూ ఉండేవాడిని, తీసుకొచ్చి దోమల మధ్య పడేసారు నన్ను. ప్లీజ్ రా, నా కోసం రా. ఏం రమేష్, నాకు విషయం సమ్మతి కావట్లేదు, ప్రేమించాలనుకుంటాగా నీ పరిశీలనలు మనకెందుకు రా బాయ్? ఏంట్రా రూట్ మారుస్తున్నావు, కొంప తీసి మధ్యలో వదిలిపెట్టిపోయే ప్రోగ్రామ్ ఉందా? టెన్షన్ పడకరా, రేపు పొద్దునే ఊళ్ళోకి వెళ్ళి జనాలందరినీ పోగు చేసి రోడ్లు వేయడం, మొక్కలు నాటడం, మరుగుదొడ్లు కట్టడం, ఆ తర్వాత అమ్మాయి డెవలప్మెంట్ చూసి ఐ లైక్ యూ నుంచి ఐ లవ్ యూ చెప్పడం. నువ్వు ఆగరా మామా, ఆ తర్వాత పెళ్లి, శోభనం, వీడు రావడం, ఆ అమ్మాయి రావడం, పాల గ్లాసు. ఊళ్ళో పెళ్లి కుక్కలాడవడం అంటే ఇదే. నువ్వెందుకురా మెలకలు తిరుగుతున్నావు? నీ గురించారా ఊహించేది? అంతకు మించి ఎక్కువ ఆలోచించకు, నరుకుతా. అయితే నేను పోతా. పడుకోండి సార్, మీరు పడుకోండి. అది టైం రా, టైం పడుకో. నమస్కారం సార్. రావే కూర్చో. రే సార్ మంది పోయి. మీరు విస్కీ తాగరా? నేను అంగ్రేజీ వస్తువులు ముట్ట, పక్కా స్టేసి కల్లే. ఔ, మా పటేల్ తాతలు ముత్తాతలు తండ్రులు బొమ్మర్దులు అందరు కల్లే తాగేటోళ్ళు. నేను ఒట్ల మానుబడా, గాముచ్చట మాట్లాడుతున్నాం రా ఇప్పుడు. అదేంద్రా, అప్పుడు అంగ్రేజీ వస్తువులు వాడద్దు అన్నారు, ఆ బుషెట్లు ప్యాంట్లు కాలబెట్టిన చూడు. ఏంద్రా అది? కిట్ ఇండియా, స్వదేశీ మూమెంట్. కొంచెం మాట్లాడి, అదే ఇంతకు పనేంది? అదే, రైతులకు ఇచ్చే 2 లక్షల లోను శాంక్షన్ అయిపోయాయి. అంతనేనా? రేపు ఉదయం 10 గంటలకల్లా అందరినీ బ్యాంకుకు రమ్మని చెప్పాను. పాగలు గాను అనయ్య నువ్వు. అరే ఎవడు భయా, నీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చింది? అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే పైసలు అడగంగానే స్టార్ట్కి వాల్యూ ఏముంటది? ఎవరా ఉండదు. పైసలు రావాలంటే రక్తం చెమట లెక్క కారా, బేచేన్ బేచేన్ కావాలి. పైసలు వస్తాయా రావా, వస్తాయా రావా అని పరేషాన్ కావాలి, అప్పుడు పైసలు ఇచ్చటానికి వాల్యూ. ఇంతకు పైసలు ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ కదా సార్. గవర్నమెంట్? అదే గవర్నమెంట్ అంటే మీరే కదా సార్. ఇప్పుడు రేపు పొద్దుగాల బ్యాంకు ముందు లోన్లు క్యాన్సిల్ అని బోర్డు పెట్టి. ఎందుకు సార్? రేపు పొద్దున మాట్లాడదాం పో. ఈయనే మా చీఫ్. నమస్తే. హమారా ఖయాల్ రఖనా, హోషియార్ రహనా. నేను హోషియార్ లేకున్నా పైసలు హోషియార్ చేసేస్తాయి. అచ్చా ఇవన్నీ ఏమిటి? ఏ పైసా తుమ్హారా మూ బంద్ రఖనే కే లియే దియా గయా హై, సమ్జా కరో పటేల్. గదేం అంటుండు? నోరు మూసుకోమంటుండు. గంతు కోసానికే మనకి పైసలు ఇచ్చిందంట. మంచిది, నన్ను నడరా నడరా. అరే సంభాల్ కే లియే జాయిన్ చేసుకో, సమస్య నహీ తుమ్ లోగ్, చలో జల్దీ కరో, ఉఠో యహాన్ సే, జరా సంభల్ కే జాఓ. ఏ మామా సాంబా, సక్సెస్ రా, వి హావ్ డన్ ఇట్ రా. చూడరా అందరూ వచ్చేసారు, ఇప్పుడు రోడ్లు వేద్దామా, మొక్కలు నడదామా, మరుగుదొడ్లు కడదామా, ఏం చేద్దాం చెప్పరా ఫాస్ట్. ఒరే సాంబా, ఏం ఓపెనింగ్స్ రా నీ లవ్ కి, కూలీలు కలిపిన ప్రేమికులు అని టైటిల్ పెట్టి సినిమా తీస్తే సూపర్ రా మామా. ఇక పోదామా? ఏం జాయ్ పోయేది నా తట్ట, ముందుగా కూలీ సంగతి మాట్లాడు. ఏంట్రా కూలీ అంటున్నారు? ఏమరా నార్మల్ ఇట్రా. ఏంట్రా అన్న కూలీ తీసుకొచ్చినావు, మన దగ్గర పైసలు పోతే మనమే కూలీకి పోవాలి. ఊరికరా చూడండి, మనందరం కలిసి పనిచేసాం అనుకోండి, ఈ ఊరు బాగుపడుతుంది, ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది, అందరం బాగుపడతాం, మనందరం కలిసి నవ సమాజం నిర్మిద్దాం. ఎవరు పంపించారు మిమ్మల్ని? సర్కార్ వల్ల కాదు. మళ్ళీ దేనికి వచ్చిండ్రోసం? పొద్దుగాల నుంచి పొద్దు మీకు దాకా కష్టపడి పని చేస్తేనే గుక్కెడు గంజనెళ్ళు దొరకకపోయా, అసమంటిది ఊకేనే మీకు పని చేయాలన్నావా? ఏందివా మీకు పని పాట లేదు, గేడకొచ్చి మాది మాకులు ఖరాబ్ చేస్తున్నారు. పోండి. అరే మల్లిగా, ఏంద్ర అందరు ఈయనే ఉండ్రు, అడ బ్యాంక్ లో లోన్ ఇస్తలేరంట, జల్లినడు ఉండ్రి. ఒరే చెంటోడా,
నీ ప్రేమ కష్టాలు మొదలయ్యాయిరా. ఒరే సాంబా, ఇక పోరా కొన్ని రోజులకి ఇక్కడికి వస్తుంది, అది వచ్చేంత లోపల ఏదో ఒకటి ఇవ్వాలరా బై, లేకపోతే లవ్ టైటానిక్ ఎండింగ్ రా. అగో సత్యం. హలో, యా వన్ మినిట్. హలో. హాయ్ సాంబా, హౌ యు? ఆ హాయ్. పనులు జరుగుతున్నాయి? ఆ పనులా? అదే, ముందు రోడ్లు వేయాలా లేకపోతే మొక్కలు నాటాలా అని. మధుమతి. హలో మధుమతి, నేను టాటా. హాయ్ టాటా, బాగున్నావా? ఏంటి పనులు ఎలా జరుగుతున్నాయి? అరే ఏం చెప్పాలి, ఇప్పుడే సాంబగాడు గిట్లా స్పీచ్ ఇచ్చిండో లేదో, ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చిరుడికి, ఇప్పుడే పని మొదలు పెట్టినాం, రోడ్లు వేయిస్తున్నాం, నీ ఫోన్ వచ్చింది. అవునా? అయితే మంచి టైంకి ఫోన్ చేశానన్నమాట. మంచిగా మట్టేరి. మంచిగా మంచిగా అక్కడ పోయి. నిజమా? నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కావట్లేదా? ఇక్కడికి వస్తే తెలుస్తుంది. మధుమతి, ఈ రెండు రోజులు రోడ్లు వేస్తాం, రేపు మొక్కలు నాటుతాం, అదే క్లీన్ అండ్ గ్రీన్. వెరీ నైస్. ఒకసారి సాంబార్ ఫోన్ ఇవ్వా. ఒక్క నిమిషం తీసుకో. హలో. డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. కొంచెం రోడ్లు అది బిజీగా ఉన్నాను. ఓకే, రేపు ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే. ముంచేట్టున్నా దరిద్రుడా. ఈ ప్లాన్ ఎవరిదిరా? నిర్మల్ గారిది. వాందిట్టు. అరే నన్ను కొడతారేంట్రా? బాబు గారి జన్మభూమి లాగా మంది కూడా హిట్ అవుతుంది అనుకున్నాను. నాకేం తెలుసు ఫ్లాప్ అవుద్దని. అరే ఆయన బాబు గారు కాబట్టి పిలిస్తే అందరు వస్తారు, ఈ బాబు గారు పిలిస్తే వస్తారా? ఊపుకుంటా మన ముగ్గురం తప్ప. ఏడ్చాలే పద. ఆగండి ఆగండి, చెప్తే వినరే. నా చేతిలో ఉంది అంతా పైనుంచి ఇన్స్ట్రక్షన్. లేదు వెళ్ళండి, ఛాన్సే లేదు. లేదు నా చేతిలో ఏమీ లేదు, చెప్తే అర్థం కదా మీకు. ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళండి. ఈ పైసలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నదరా, ఇప్పిదరా? లేదు పండి. కాలు మొక్క దొరా, అప్పుల వల్ల బాధలు భరించలేక ఇప్పటికే చాలా మంది చచ్చిపోయినరు, పైసలు ఇప్పిస్తారు దొరా. ఏందివా లోన్లు ఇస్తలేవంట? చూడండి సార్, నేను చెప్పేది వినండి, అర్థం చేసుకోరండి. ఏందివా అర్థం చేసుకునేది? ఊర్లో అడిగేటోళ్ళు ఎవరు లేరనుకున్నావాండు? మా పటేలు ఉన్నా కదా. చూడండి పటేల్ గారు, నేను చెప్పేది పైసలు ఇస్తావా ఇయ్యవా? అరే చెప్తే అర్థం చేసుకోరేంటి. ఏయ్ మాట్లాడకు, పైసలు దాపెట్టుకుని ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావా? ఏయ్ లుక్, వై డోంట్ యు అండర్స్టాండ్ మీ? ఏయ్ అంగ్రేజ్ వద్దు, పైసలు ఇస్తావా ఇయ్యవా? వీళ్ళంతా నా తమ్ముళ్ళు రా. అరే పైన ఇన్స్ట్రక్షన్స్ అంటే మీరు కూడా అర్థం చేసుకోరేంటి? అర్థమైన కొడుకులు వస్తారు ఆఫీస్ వల్ల అంటారు. ఏయ్ ఏంటి నువ్వు మాట్లాడేది? ఎక్కువ మాట్లాడితే పోలీసులను పిలిపిస్తా. ఏంది పోలీసులను పిలుస్తావు? పోలీసులను పిలుస్తావు? పిలు. పోలీసులను కాదు మినిస్టర్లను పిలు, మినిస్టర్లను కాదు ఆ దేవుణ్ణి పిలు. వీళ్ళందరికి పైసలు ఇచ్చేదాకా నేను ఇదికడు కాదురా. అబద్ధం ఆడతా అనుకుంటా? పటేల్ ఏందో పటేల్ దమ్మి ఏందో చూపిస్తా. ఏం చేస్తున్నావు? పైసలు ఇస్తారా? కాలా పెట్టుకుని చచ్చిపోవాలా? పటేల్ గారు, డోంట్ డూ దిస్ మిస్టర్ ప్లీజ్. ఇగో మా పటేల్ సంగతి నీకు తెలియదు, మా పటేల్ ముత్తాతలు తాతలు తండ్రులు బామ్మర్దులు అందరి దేశం కోసం చచ్చిర్రు, మా పటేల్లో కూడా గదే రక్తం ఉంది. ఇగో పటేల, అంటే ఏమంటావా లేక అంట పెట్టుకుంటావా? సప్పుడు చేయకపే. వాట్ ఈస్ దిస్? మీరు చేస్తున్న పని ఏంటి? వద్దు పటేల్. మా పటేల్ కేమనైందో బ్యాంక్ మొత్తం తలగబెడతాం. మీరేమైనా చేస్తే పోలీసులు మిమ్మల్ని పరేషాన్ చేస్తారు. వద్దు పటేల్ గారు, మీకేమైనా అయితే నా ఉద్యోగం పోతుంది. పటేల్ గారు, నీ కొలువు పోతుంది, నాకు పానమే పోతుంది, మీకు దండం పెడతాను. మీకు లోన్లే కదా, ఇస్తాను. ఇప్పుడే కాదు ఇక్కడే ఇయ్యాలి. మా ప్యాండల్ కాపాడినవుదరా వచ్చేదాకా నేను మీ వెనకనే ఉంటారా కొండ్రీ?